लोकसभा एथिक्स कमिटी एदुट बीजेपी सभ्युडु निशिकांत दुबे हाजरयारु तनकु तेलिसिनदंता कमिटीकि चेबुतानि तन वद्दगल आधारालनु अंदजेस्तानि अन्नारु एथिक्स कमिटी विचारणकु एप्पुडु पिलिचिना हाजरवुतानि चेप्पारु दुबे तृणमूल कांग्रेस एंपी महुवा मोयित्रापै तीव्र आरोपणलु चेशारु निशिकांत పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగేందుకు మహవా మోయిత్రా డబ్బులు తీసుకున్నారు అన్నది నిశికాంత్ ఆరోపణ. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అదానీ గ్రూప్ ను లక్ష్యంగా చేసుకుని మహవా ప్రశ్నలు వేశారని అన్నారు వ్యాపారవేత్త దర్శన్ హిరానందని. దగ్గర నుంచి మహవా మోయిత్రాకి తాయిలాలు కూడా అందాయని చెప్పడానికి తన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి పంపించారు స్పీకర్. ఈ అంశంలో ఇప్పటికే లోక్సభ ఎథిక్స్ కమిటీకి అఫిడవిట్ రూపంలో తన సమాధానాన్నిచ్చారు వ్యాపారవేత్త హీరానందాని. మహువా మోయిత్రా ప్రశ్నలు పంపేందుకు తొలుత తన ఈమెయిల్ ఐడిని ఇచ్చారని హీరానందాని తెలిపారు. తర్వాత ప్రశ్నల్ని నేరుగా పోస్ట్ చేసేందుకు గాను ఆమె పార్లమెంట్ లాగిన్తో పాటు పాస్వర్డ్ను తనకిచ్చారని వివరించారు. ఈ సందర్భంగా మహువాపై కొన్ని ఆరోపణలు చేశారు హీరానందాని. జాతీయ స్థాయిలో త్వరగా పేరు గడించాలని మహువా మోయిత్రా భావించారని తన అఫిడవిట్లో తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుంటే అది సాధ్యమవుతుందని స్నేహితులు సలహాదారులు ఆమెకు సూచించినట్టుగా వివరించారు. అయితే ఈ ఆరోపణల్ని మహువా మోయిత్రా ఖండించారు. ఈ అంశంపై ఎలాంటి దర్యాప్తుకైనా సిద్ధమని చెప్తున్నారు. లోక్సభ ఎథిక్స్ కమిటీ అడిగే ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్తానని అన్నారు. అయితే ఈ అంశంపై స్పందించేందుకు తృణమూల్ కాంగ్రెస్ నిరాకరించింది. मेरे पास जानकारी है, कमेटी जो कुछ भी जानकारी मांगेगी वो सारी जानकारी देंगे और कमेटी जब कभी भी बुलाएगी, जिस समय भी बुलाएगी, मैं कमेटी के सामने हाजिर. ये तो समय देगा ना, कागज़ झूठ नहीं बोलता ना. अब कागज़ से एथिक्स कमेटी कितनी संतुष्ट होती है, ये तो समय देगा ना, कागज़ झूठ नहीं बोलता ना. अब कागज़ से एथिक्स कमेटी कितनी संतुष्ट होती है, कोई जवाब नहीं. अभी जवाब ये है कि